కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ముస్లిం విద్యార్థుల కోసం నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో నంద్యాల ఉర్దూ జూనియర్ కళాశాల భవనం కేటాయించారు. టెక్కేలో ముబారక్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉండే స్కూల్ను ఉర్దూ జూనియర్ కాలేజీగా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఒక సంవత్సరము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కష్టపడి తిరుగుతూ ఉన్నారు. పోయిన సంవత్సరమంతా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో టెంపరరీగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాగా కష్టంగా ఉండేది పిల్లల్లో అక్కడికి రావడము. వాళ్ళు కూడా దయతో మాకు కన్సిడర్ చేసి ఆ ప్రిన్సిపల్ మేడం గారు టెంపరరీగా ఇచ్చారు. ప్రతిసారి పిల్లలకు అందరికీ అడ్రస్ లేకపోవడం వల్ల ఎక్కడ అడ్మిషన్ జరుగుతుందో అనేది అడ్రస్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారి చొరవతో కమిషనర్ గారు ఉర్దూ కాలేజీ నంద్యాలకు అవసరం అని చెప్పేసి ఆలోచన చేసి ఇమ్మీడియట్గా ఈ అకాడమిక్ ఇయర్లోనే స్టార్ట్ చేసుకోవచ్చని చెప్పేసి సార్ ఇవ్వడం వల్ల నేను మైనార్టీలందరి తరఫున కమిషనర్ గారికి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 120 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్. ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతున్న పథకం ఈ కళ్యాణ లక్ష్మి పథకం. తదనంతరం వచ్చేటువంటి కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇది కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. అద్భుతంగా మహిళల అభ్యున్నతి పట్ల, మహిళల బాగు పట్ల ఆలోచిస్తూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా రుణపడి ఉండాలి. సమయం సందర్భాన్ని బట్టి వారిని సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఇదే విధంగా కొనసాగిద్దాం. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉంటే కూడా ఏదైనా దాదాపు 1,11,180,000 మంది, 1,19,00,000 రూపాయలు 180 మందికి ఈరోజు మనం చెక్ల పంపిణీ చేద్దాం అనుకున్నాం. 120 మెంబర్స్కి, ఎందుకంటే 1,19,00,000 120 మందికి మొత్తంగా పిలుద్దామని అన్నా కూడా నేనే వద్దు, కొద్దిమందిని ఊరికి ముఖ్యులు పిలవండి, కరోనా నేపథ్యంలో పెద్ద మీటింగ్ పెట్టుకుంటే దగ్గర దగ్గర వస్తే మనకి ఏర్పడి ఇబ్బందులు అయితే అని చెప్పి చెప్పినాం. అప్పుడు వచ్చినట్టు వరకు మీద వాళ్ళకి అందరికి కంప్లీట్ చేసుకుని ముందుకు వేరే ప్రయత్నం చేద్దాం. కానీ అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడదాం. మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి కేసీఆర్ గారు అంటే, మనం వారు చేసే కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా మనం కనుక ముందుకు సాగితేనే వారు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. దాన్ని దయచేసి గమనించుకోవాలి. మనకు రావాల్సిన సాగునీరు వస్తూనే ఉంది. ఇప్పుడు వర్షాలు అయితే మొత్తం వాగులు వంగలు పొల్లిపోయి మొత్తం రోడ్లు ఖరాబ్ అయిపోయి ఎవరు ఊహించినటువంటి పరిణామం కనిపిస్తుంది. పోయినసారి మన దగ్గర కావలసిన దానికంటే భూమి వేయలేనంత భారంతో కూడుకున్నటువంటి పంట వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామ పంచాయతీలో రైతులపై క్రషింగ్ మిల్లర్ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడ్డారు.
పెడితే ఏం చేసిందంటే మా నా పేరు మంగళాలు మంగళాలు మనకు చుట్టుపక్కల భూములు కావాలి మనకు మీరు సహాయం చేయాలి నేను ప్రతి విషయంలో మీకు సహాయం చేస్తా అంటే సర్లే అని మేము ఏం చేసినామంటే కొద్ది 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 ఉంటే భూములు అమ్మినాం అయితే మీకు రోడ్లు ఉన్నాయి తోవలు ఇస్తా అన్నీ చేస్తా మీకు ఏం ప్రాబ్లం ఉండదని మిల్లు నడిపించుకున్నారండి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది మిల్లు అది నడుస్తుంటే మేము ఏం కాకుండా సరే ఇక్కడ నుంచి కాలం నా పేరు మీద శాంక్షన్ అయిందండి ఆ కాలం తేనాలి కాలం శాంక్షన్ అయితే కాలం బుడిపేసి నా చేను కాడ అయిపోయింది అది ఆగిపోతే ఆ కాలం విడిచిపెట్టాం మేము వెంకరెడ్డి గారు అన్నారు కదా అసలు వస్తుంది తీస్తాం తీపిస్తాం అని అట్లనే పోతుంది ఇప్పటి రోజున ఏమైందంటే ఇప్పుడు 6 నెలల కాడి సారు ఈ ఇల్లు వాళ్ళు అందరినీ ఇడిచిపెట్టి రైతులను ఇడిచిపెట్టి నన్ను ఒక్కొని తీసుకుపోతారు ఏమని తీసుకుపోతారంటే ఎస్ఐ గారు వస్తున్నారు రాగానే మహిళా లెక్కంటే ఎక్కుతున్నా సార్ ఎందుకు సార్ అంటే నీ మీద భార్య ఎత్తున్నా 6 నెలల కానిచ్చి మాకు ఒత్తిడి వస్తుంది మహిళలు నువ్వు ఏం చేస్తావు నువ్వు రావాలంటే నేను వెళ్ళిపోతున్నా అంతలనే మళ్ళీ నేను పోయినప్పుడు సార్ మరి ఎందుకు వస్తున్నారు నన్ను ఎందుకు తీసుకుపోతారు అన్నం లేదు ఏం లేదు నేను పెద్ద ఆపరేషన్ చేసుకున్న మనిషిని వాళ్ళకు మాట ఇచ్చిన తర్వాతనే ఈ స్టోన్ క్రషర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయినా కూడా ఆ విషయాన్ని వీళ్ళు విస్మరించి ఈరోజు వాళ్ళనే రైతులనే దారి ఇవ్వకుండా రైతులను ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వైనం ఈరోజు మనం పెద్దతండ శివారు స్టోన్ క్రషర్లో జరుగుతుంది ఇక్కడ ఈ స్టోన్ క్రషర్లో రైతులు ఏ రకమైనటువంటి భూములు త్యాగం చేశారో ఆ భూములను కూడా వాళ్ళ త్యాగాన్ని కూడా మర్చిపోయి ఈరోజు ఎవరో థర్డ్ పర్సన్ ఈ స్టోన్ క్రషర్ను తీసుకోవడం ఆయన వచ్చి ఇబ్బందులకు గురి చేయడం రహదారులు ఒకసారి అయితే మొత్తం రహదారులు తవ్వేయడం అడ్డంగా అయినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని పూడ్పడం మళ్ళీ తవ్వేయడం ఈ రకంగా ఈ పరంపర ఇలానే జరుగుతుంది కానీ రైతులు ఈ దారి కాకుండా వీరికి వేరే ఆల్టర్నేటివ్ దారి మాత్రం చూపించాలి రైతులను ఆదుకోవాలి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆశలతో ఈ స్టోన్ క్రషర్ను భూములు ఇచ్చిర్రో అదే రకంగా వాళ్ళను ఒక ఇక్కడ స్టోన్ క్రషర్ ఏర్పాటు చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ క్రషరు బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి భూముల పైన స్టోన్స్ క్రషరు వస్తుంది డస్ట్ పడుతుంది మీకు వేరే చోట భూమి కొనిపిస్తానని చెప్పి చెప్పారు కొంత భూమిని వారు కొన్నారు మిగతా భూమిని మమ్ముల వేరే కడ కొన్నారు కొనిపించారు ఈ క్రమంలో వారికి నమ్ముకొని మేము ఇక్కడ భూములు మాకు ఆపత సాపతలో ఎప్పుడన్నా ఆదుకుంటారు అని వారిని నమ్మి మాత్రమే మేము భూములు ఇవ్వడం జరిగింది వేరే వారు ఇక్కడ రామ్మోహన్ రావు గారు కానీ ఇతర పార్ట్నర్షిప్స్ను నమ్ముకొని మేము భూములు ఇవ్వలేదు కేవలం గార్లపాటి వెంకటరెడ్డి గారిని నమ్ముకొని మేము భూములు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో మేము ఇక్కడ ఆయనను నమ్ముకొని ఇన్నాళ్ళ నుంచి మేము మా దాంట్లోకి వెళ్ళి వారు పోతున్నారు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మేము పోతున్నాం మాకు ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే కానీ రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు ఇబ్బందులు పెట్టడము ఇటువంటి పరిస్థితులను మేము చాలా రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము కానీ ఇప్పటికీ ఎన్న ఒక 6 నెలల నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రోజు వరకు మేము ఓపికగా ఉన్నాము అయినా మమ్ముల వారు ఇక నుంచి వదిలేస్తారు అని చెప్పేసి మేము అనుకున్న ఆయన ఇంకా ఎక్కువనే చేస్తున్నారు కానీ తగ్గట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన మొండి వైఖరిని ఆయన విరమించుకోవాలి మా దారి మాకు ఇచ్చేయాలి ఇక్కడ కేవలం గార్లపాటి వెంకటరెడ్డి గారు మాత్రమే మాకు ఇక్కడ తీసుకున్నటువంటి భూమి మేము ఆ అగ్రిమెంట్ చేసింది గార్లపాటి వెంకటరెడ్డి గారికే చేశాము రామ్మోహన్ రెడ్డి గారికో ఇంకెవరికో మేము ఎవరికి ఇవ్వలేదు గార్లపాటి వెంకటరెడ్డి గారు ఉంటే మాకు అన్ని విధాలుగా ఆదుకుంటారని మా సనమకముకతోని మేము ఉన్నాము కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుద్గులాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సెక్టార్లోని వినాయక నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఏడీ అనురాధ న్యూట్రిషన్ గార్డెన్ ప్రారంభించారు
వ్యవసాయ తహసీల్దార్ కార్యాలయంలో స్వయంగా హాజరై ఓటు నమోదు చేయించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రు నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ పట్టభద్రు నియోజకవర్గానికి ఎన్నిక రాబోతుంది. ఆ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడం అనేటువంటిది నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. నవంబర్ 6వ తారీఖు దాకా ఉంటుంది. ఇప్పుడే వనపర్తి జిల్లా కేంద్రంలో తహసీల్ కార్యాలయంలో పట్టభద్రులను నమోదు చేసుకోవడం జరిగింది. నాతో పాటు అనేక మంది ఇప్పుడు నమోదు కోసం రావడం జరిగింది. మొదటి నాడే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కూడా సమాంతరంగా ఎక్కడి వాళ్ళు అక్కడ పట్టభద్రులు అయినటువంటి వాళ్ళు నమోదు చేసుకోవడం ప్రారంభించినారు. ప్రత్యేకించి టీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ అభిమానులు కానీ మన వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి ముందుకొచ్చినారు. ఈ నమోదు కార్యక్రమం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టభద్రులు అయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగులు కానీ వృత్తి విద్యలో ఉండేటువంటి వాళ్ళు కానీ బోధనలో ఉన్న వాళ్ళు కానీ న్యాయవాదులు కానీ డాక్టర్లు కానీ ఎల్ఐసీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటిది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ఆన్లైన్ ప్రక్రియపై పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ప్రజాప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీఓలకు అడిషనల్ కలెక్టర్ గారులందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం గ్రామ పంచాయతీలల్లో ఏమిటి వేటికైతే నంబర్లు లేవో ఇళ్ళకు కానీ
ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా కట్టుకున్నటువంటి ఇళ్ళకు కూడా కొన్ని నెంబర్లు లేని వాటి ఏవైతున్నాయో అవన్నిటికి కూడా ఇప్పుడు పర్మనెంట్గా గుర్తించబడతాయి. కాబట్టి ఇది అన్ని గ్రామాలల్లా ఇది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా అదృష్టం. ఇది ఇది గొప్ప నిర్ణయం. ఇది ఈ నిర్ణయానికి విలేజ్లో ఉన్న ప్రతి సర్పంచ్ కానీ పెద్దలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని అందరూ సహకరించి సర్వేల ప్రతి పెద్ద మనుషులు కానీ వార్డ్ మెంబర్లు కానీ యూత్ కానీ పాల్గొని సర్వేను సక్సెస్ చేస్తే గ్రామాలు కూడా అన్ని రకాల అభివృద్ధి జరుగుతాయి. ఎందుకంటే నెంబర్లు లేవు లేని ఇవాళ కొన్ని కొన్ని ఇందిరమ్మ కాలనీలలో కూడా ఇప్పటి వరకు ఎట్లా పడితే అట్లా కట్టుకున్న రోజులు ఉన్నాయి. వాటికి ఎట్టి పరిస్థితుల నెంబర్లు లేవు. అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళకు న్యాయం జరగాలనే ఆలోచన మీద వారు పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుర్రు. ఇట్లాంటి నిర్ణయానికి ఇవాళ మంత్రి గారు పెట్టిన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా విని దాన్ని అందరు అమలు చేయాలనే ఆలోచన మీద వారు పెట్టిర్రు. సర్పంచ్ వారందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఈ ఆస్తుల నమోదు కార్యక్రమము ఏదైతే మనకు ఈ రోజు నుండి ప్రారంభమైందో మీరందరూ కూడా మీ గ్రామ పంచాయతీ పాలక వర్గము మరియు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి మీ మీ గ్రామాలలో ఎలాంటి నిర్మాణం అయినా సరే ఆన్లైన్లో నమోదు చేయటకు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే పంచాయతీ కార్యదర్శులు టీమ్స్ వారిగా చేస్తాము. మీరు ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా వాళ్ళతో సహకరించి పూర్తి సహాయ సహకారం సహకరణ అందజేసి వాళ్ళకు మీరు పూర్తి చేయాలని కోరుతున్నాను. బచ్చన్నపేట మండలంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు రమేష్ ఆధ్వర్యంలో జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పట్టభద్రల ఓట్ల నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు జనగామ జిల్లా యొక్క ఎన్నికల ప్రక్రియ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే బచ్చన్నపేట మండలంలో ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమము ఈ యొక్క మండలంలో లాంచింగ్ చేయడం జరిగింది. రాబోయే ఎన్నిక భారతీయ జనతా పార్టీకి పూర్తి అనుకూలమైన ఎన్నిక అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే గత ఎన్నికల్లో మా యొక్క అభ్యర్థి రామ్మోహన్ గారు 58,000 ఓట్లు గతంలో మాకు రావడం జరిగింది. ఈ ఎన్నిక మేము గెలవడము ఖాయమని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన నిరంకుశ పాలనలకు ఈ యొక్క ఎన్నిక తగిన బుద్ధి చెప్తుందని మేము అనుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులను ప్రవేశపెడుతున్నారే తప్ప సామాన్య మధ్యతరగతి పేద వర్గాలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకునే దాఖలు లేదు. కాబట్టి ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వరంగల్ కావచ్చు, పక్కన హైదరాబాద్ కావచ్చు, భారీ మెజార్టీతో మేము గెలిచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంప పెట్టువలె సమాధానం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉండే అన్ని పథకాలు ఏ పథకాలైనా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండే ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరిగినా కోటిందు ఫైనాన్స్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఈ యొక్క రాష్ట్రంలో ఉండే
రాష్ట్రంలో కుగ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే మా యొక్క భారతీయ జనతా పార్టీ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏ మాత్రం లేవు కాబట్టి ప్రజలు గ్రహించిల్లు ఈ యొక్క ఎమ్మెల్సీలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మాకు పూర్తి విశ్వాసము పూర్తి నమ్మకం ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను।